అది కాదు మాయా, చెప్పండి లక్ష్మి గారు. ఇవాళ సున్నుండలు చేద్దాం మాయా. సున్నుండలా అండి? సున్నుండలు అంటే సున్నుండలు మాయా, తెలీదా సున్నుండలు అంటే? అయ్యో తెలీదు లక్ష్మి గారు, సున్నుండలు దేంతో చేస్తారు? అరే సున్నుండలు మినపప్పుతో ఇంక దేంతో చేస్తారు? కాదు లక్ష్మి గారు, సున్నుండలు సున్నిపిండితో కదా చేస్తారు. కాదు మాయా, అది కాదు మాయా, సున్నుండలు మినప్పప్పుతో చేస్తారు. ఉరద్దాలు అంటారు దాన్ని హిందీలో. అవునా లక్ష్మి గారు, నాకు తెలియదు అసలు. ఇవాళ నీకు చెప్తాను చూడు, నువ్వు చిటికలో చేసుకుంటావు ఇంట్లో. సున్నుండలకి ఏమన్నా పాకం పట్టాలా అండి? పాకం పట్టక్కర్లేదమ్మా, అది కాదు మాయా, పాకం పట్టక్కర్లేదు, మామూలుగా వేయించేసేయాలి మినప్పప్పు. నేను ఇప్పుడు నీకు చూపిస్తాను చూడు, మూకుడివ్వు. అలాగేనండి. మూకుడు అడిగారు కదా లక్ష్మి గారు, తెచ్చాను ఇంట్లో నుంచి. ఇవమ్మా స్టీల్ మూకుడు. ఎప్పుడు ఇలా స్టీల్ కొనకపోతే కొంచెం నాన్ స్టిక్ కొనమ్మా మాయా. అలాగే ఈసారి మంచిగా బాగుందండి, వంటిల్లంతా బాగుంది, బాగా సెటప్ చేసావు. కాకపోతే సామాన్లే కొంచెం మంచిగా కొను. అలాగే లక్ష్మి గారు, నేను ఎప్పుడు అంత వండను కదా నాకు తెలీదు. సరే ఈసారి ఇద్దరు బజారుకి వెళ్ళి తెద్దాంలే మాయా. ఇప్పటికైతే ఉన్న ముగ్గుడు ఇయమ్మ స్టీల్ ముగ్గుడు ఉంది కానీ దగ్గర. సరే తీసుకోండి లక్ష్మి గారు. పొయ్యి మీద పెడుతున్నాను చూడు, పెట్టాను పొయ్యి మీద. అలాగే పొయ్యి వెలిగించుకోవాలమ్మా. అలాగే పొయ్యి ఎంతలో పెట్టాలి లక్ష్మి గారు? ఫస్ట్ అయితే వెలిగిని పొయ్యి, పొయ్యి సిమ్ లో పెడుతున్నా ఫస్ట్. తర్వాత మనం మినప్పప్పు పోద్దాం. మినప్పప్పు కొలతలు కొలతలు మాయా చెప్తున్నా అదే. ఇప్పుడు ఫస్ట్ ఒక గ్లాస్ మినప్పప్పుకి గ్లాస్ గ్లాస్ అంటే ఎంత గ్లాస్ అండి? ఈ చెయ్యి అంత గ్లాసా? అయ్యో మంచిగా తాగుతావు చూడమ్మా మాయా, అంత గ్లాస్ అమ్మా, అంత గ్లాస్ చేద్దాం. ఓకే ఇప్పుడు మంచినీళ్ళు గ్లాస్ తీసుకురా. అలాగేనండి. తెచ్చావా? కొలువమ్మ మినప్పప్పు. కొలిచాను చూడండి, ఇంతేనా? నిండా కొలవక్కర్ల, తలగీసుకులు తలగీసే కొలిచాను చూడండి. తలగీస అంటే తెలుసు కదా? తలగీస అంటే ఇంకా కొంచెం ఎక్కువ కదండి లక్ష్మి గారు. కాదమ్మా మాయా, ఇలా అనాలమ్మా తలగీస. తలగీస అంటే అలాగే. ఓకే కొలిచావా? కొలిచానండి. పోయమ్మ మూకుళ్ళు పోసాను, మాడిపోతుంది బాగా. పోసానండి మూకుడు కా. పోసావా? ఇప్పుడు వేయించుకోవాలమ్మా దూరంగా. ఇప్పుడు ఎంతసేపు వేయించాలి? దూరంగా. దూరంగా అంటే? దూరంగా అంటే ఇప్పుడు మంచి వాసన రావాలన్నమాట. అంటే ఒకసారి కలర్ లో తిరగాలి మినప్పప్పు, కొంచెం లైట్ గా కలర్ వస్తాయి. అలా కలర్ లో తిరగాలంటే ఎంతలో పెట్టాలండి పొయ్యి లక్ష్మి గారు? మీడియం ఫ్లేమ్ పెట్టమ్మా మాయా, ఫస్ట్ వేయించుతూ ఉండు, వేయించుతూ ఉండు. అలాగే కొంచెం స్మెల్ వస్తుంది. అలాగే మంచిగా వాసన, మినప్పప్పు వేగుతున్న వాసన తెలుసా? అంటే నేను ఎప్పుడు వేయించలేదులేండి లక్ష్మి గారు. అరే వస్తుందమ్మా, ఒక వాసన వస్తుంది, అది మినప్పప్పు వాసన. ఇప్పుడు వేయిస్తున్నారు తెలుస్తుంది వాసన చూ. ఇప్పుడు వేయిస్తున్నా చూడమ్మా. అలాగే క్లింగ్ క్లింగ్ వేస్తున్నా, వేస్తున్నా సౌండ్ వస్తుందా? వస్తుంది వస్తుంది లక్ష్మి గారు. స్మెల్ వస్తుందా? వస్తుంది వస్తుంది, స్మెల్ వస్తుంది చూసారా? మంచిగా గుమగుమలాడుతుంది చూడండి. ఆ వాసనేనమ్మా మాయా, అదే మినప్పప్పు అంటే. అంటే ఇప్పుడు మీడియం సిమ్ లోనే పెట్టాలంటారు. ఇప్పుడు మీడియం అయిపోయిందా, సిమ్ పెట్టేస్తున్నా. మళ్ళీ మనకి మాడిపోతాయి కాబట్టి సిమ్ పెట్టేసానమ్మా. అలాగేనండి. అలాగే చూసావా కలర్ వచ్చే రంగు భలే వచ్చేసి అండి, అసలు ఇంత ఈజీనా? అంతే వేయించేసావా? అలాగే ఒక పళ్ళు ఇదిగోండి తీసుకోండి. అన్ని స్టీల్ పళ్ళేనా? సరే దీనికి స్టీల్ పళ్ళం కరెక్టే. నీ వస్తువులన్నీ బాగున్నాయి మాయా, వస్తువులు బాగున్నాయి. అలాగే అలాగే బాగానే ఉన్నాయి. గెరిటి అమ్మా, గెరిటి తీసుకోండి. ఎందుకమ్మా ఇంత చిన్న గెరిట్లు కొన్నా? సర్లే అమ్మా బాగుంది గెరిట. కొంచెం పొడుగు గెరిట్లు కొను. అలాగే ఇప్పుడు పోస్తున్నా చూడు, పళ్ళెల్లో పోసాను చూడమ్మా. అలాగే అలాగే ఇప్పుడు ఇది ఆరబెట్టాలి ఫ్యాన్. ఎంతసేపు? ఎన్ని గంటలండి? 5-6 గంటలా? అయ్యో అక్కర్లేదమ్మా మాయా, 15 నిమిషాలు అయితే చాలు, చల్లగా అయిపోతుంది. అలాగే లక్ష్మి గారు. అలాగే ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేస్తాం. మిక్సీలో వేసుకొస్తావా? నేనే వేయాలి అంటే నేను ఎప్పుడు అంత వేయలేండి మినువులు, మీరు వేయండి చూస్తాను. నన్నే వేయమంటావా? సరే అయితే అమ్మా మిక్సీలో వేసేస్తాను. మిక్సీ వేసానమ్మా. ఇప్పుడు ఎలా వేయాలండి మిక్సీ? ఎలా పెట్టాలి? పల్స్ లో పెట్టాలా? పల్స్ లో ఒకసారి తిప్పు, తర్వాత ఒకట్లో తిప్పు, తర్వాత రెండులో తిప్పు.
అలా తిప్పమ్మా. ఎన్ని నిమిషాలు తిప్పాలండి? ఒక 3-4 నిమిషాలు తిప్పు. అంటే మనకి బరక కావాలి, మెత్త కావాలా? మెత్తగానే అవ్వాలమ్మా. అప్పుడు సున్నుండలు బాగా సాఫ్ట్ వస్తాయంట. ఇప్పుడు పంచదార, పంచదార మరి పాకం అండి? అయ్యో పాకం అక్కర్లేదమ్మా, గ్లాస్ తీసుకో పంచదార చూడు. అంటే గ్లాస్కి గ్లాస్ ఇందా నువ్వు మినప్పప్పు కొలుసు చూడు. అవునవును, అంత పంచదారమ్మా. అలాగేనండి, ఇవమ్మా పంచదార కొలిసి తీసుకోండి. ఈ జార్లో పోసే పోసే. ఇప్పుడు మినప్పప్పు నలిగిపోయిందా? అవును. ఇందులోనే పందారేసేయాలి. అంతే అంతే మాయా. ఇంకా మాయా పందారేసావు కదా, మిక్సీ వేస్తున్నా చూడు. అలాగే అలాగే లక్ష్మి గారు. 3 మినిట్స్ చూడు, పొడి అయిపోయింది. బా ఎంత బాగా అయిపోయిందండి. చూసా పౌడర్ లా ఉంది పొడి, ఇంతేనమ్మా మాయా. అచ్చు మన త్రెప్టిన్ బిస్కెట్ పౌడర్ లాగా స్మెల్ వస్తుందండి. నీకు త్రెప్టిన్ తెలుసు కానీ సున్నుండ పిండి తెలియదు. అది తెలుసుకో. మరి చిన్నప్పుడు తిన్నాళ్ళండి, మా డాడీ తెచ్చేవాళ్ళు. నీకు అది తెలుసు కానీ తెలియదు ఏంటో మాయా నీకు అన్ని. సరే చూడమ్మా, ఇలా నీకు తెలియని వాళ్ళు ఉంటమే మంచిది. ఇప్పుడు నువ్వే నేర్చేసుకున్నావు అనుకో, అందరు నేర్చేసుకుంటారు. తెలియపోవడమే మంచిది. ఓకే చెప్పండి, ఇంటారు. ఇప్పుడు మిక్సీ అయిపోయిందమ్మా. అయిపోయింది. నెయ్యి కూడా కావాలి. నెయ్యి దేనికండి? అరే ఇప్పుడు ఉండలు కట్టాలి కదా. అంటే పాలతో కట్టరా? కాదన్నమ్మ, పాలతో కట్టమ్మ. అంటే జనరల్ గా రవ్వలడ్డు ఈ మధ్య ఏంటో పాలతో కడుతున్నారు. కాదమ్మా, నెయ్యి నెయ్యి తీసుకోండి. ఆవునెయ్యేనా? ఆవునెయ్యే. పతంజలి కొన్నావా? పతంజలి కాదండి, అమూల్ కొన్నాను. అమూల్ కొన్నావు? సరే ఏదోటి. సరే ఒక గ్లాస్ పోసేయమ్మా. కానీ అసలు నెయ్యి కూడా అండి మన ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదండి లక్ష్మి గారు. నెయ్యి ఇంట్లో చేసుకోవచ్చమ్మా, పాలు మంచిగా మేగడగా ఉండాలి. పాలు మనకి మధ్య ఎక్కడ వస్తుంది? పాల ప్యాకెట్లే కదా. సరే ఇంట్లో నెయ్యి ఎందుకులే, మన ఊర్లో కొనేద్దాం. బజార్లో కొనేసాయి, ఒక పావుకిలో తెచ్చేస్తా. ఇంకో మూకుడు ఇవ్వు. ఇస్తానండి. ఇంకోటి ఉందా ఏమన్నా? నాన్ స్టిక్ ఉందా? నాన్ స్టిక్ లేవండి, కొనాలి. స్టీల్ ఉంది. సరే ఇయ్యమ్మా మాయా, స్టీల్ ముక్కడే పెడతా. ఇటు ఇచ్చేసాయి చూడమ్మా. ఇప్పుడు ఇంకోటి లక్ష్మి గారు, మరి ఒక కప్పు ఉడద్దాలు వేసాము, ఒక కప్పు పందారేసాము, దీనికి ఎంత నెయ్యి పడుతుంది? అంటే మనకి ముద్ద వచ్చేంత వరకు. అట్లనే నువ్వు 1/2 కిలోలు పోసేయకు, ముందు 1/4 కిలో పోయి. అలాగే అంతే, 1/4 కిలో అంటే సగం గ్లాస్ పట్టుద్దిలే. ఫస్ట్ 1/4 గ్లాస్ పోసుకో. కొలతలు లేవు, ఉరామరి ఉరామరిగా వేసుకో. కొంచెం కొలతలు చెప్పండి. అంటే ఒక గిద్ద అనుకో నవటాకు, ఇంత గ్లాస్ పడుతుంది. నవటాకు అంటే? అంటే ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి మాయా, చిన్న గ్లాస్ అనుకో, కాఫీ గ్లాస్. మా అమ్మగారు కాఫీ తాగుతారు, ఆ గ్లాసా? కాఫీ గ్లాస్ చిన్నది. మన అవునవును, మన పాత వాళ్ళు తాగేవాళ్ళే కదండి. పోని అలా చెప్పండి, కనీసం కొలుచుకునే వాళ్ళు కొలుచుకుంటారు, నేను కూడా కొలుచుకుంటాను. సరే ఒక సగం గ్లాస్ నెయ్యి వెచ్చి పెడదాం ఫస్ట్. అలాగే వేసేయమ్మా, ముక్కుల్లో నెయ్యి వేసావా? వేసానండి, చూడండి. పొయ్యి మీద పెడుతున్నా? పొయ్యి వెలిగిచ్చమ్మా. ఎలిగిచ్చాను. ఓకే, నెయ్యి కాదు. సిమ్లో పెట్టాలా, హైలో పెట్టాలా? హైలో పెట్టుకో, సిమ్లో మాయా. అలాగే నేను గుర్తుంచుకో. అలాగే లక్ష్మి, హైలో అస్సలు పెట్టకూడదు మాయా, సిమ్లోనే పెట్టాలి. అలాగే లక్ష్మి గారు. అలాగే చూడమ్మా మాయా, నెయ్యి కరిగిపోయింది. కరిగింది, కొంచెం గోరెచ్చగా కూడా అయింది. అయింది చాలు, ఇంకా ఆపేసి స్టవ్. ఎక్కువ ఎక్కువ హీట్ పెట్టకూడదు, పెట్టకూడదు, మాడిపోద్ది. మనకు ఉండొస్తుంది, ఒకలాగా స్మెల్ వస్తాయి. అదే మనకి అరిసె లేపుతుంటే ఒకలాగా వస్తుంది చూడండి, అలా అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. ఒక డిష్ లాంటిది గిన్నె ఇవ్వమ్మా మాయా. అలాగేనండి, అందులో పొడి అంతా వేసే, మిక్సీలో పొడి వేసేసేయాలండి. మధ్యలో ఇట్లా చేయి చిల్లి. చాలా సింపుల్ అండి, నేను ఎంతో ప్రొసీజర్ అనుకున్నాను. సింపుల్ అమ్మా. ఇప్పుడు నువ్వు అసలు ఇంకో ట్రిక్ చెప్తా చూడు. అసలు ఈ పొడి చేసి పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో, అప్పటికప్పుడు కాస్త నెయ్యి కాసి అందులో పోసేసి 4 ఉండలు చేసేసి స్వీట్ షాప్ కి పరిగెట్టకుండా ఎందుకు డబ్బులు చెప్పు? అవునండి, సున్నుండలు వచ్చి 1000 రూపాయల. అవునండి, ఎందుకు పెట్టి కొనడం? ఈ పిండి పెట్టుకో చక్కగా, పంచదార మినప్పప్పు కలిపిన పిండి చక్కగా ఫ్రిడ్జ్, అదే ఫ్రిడ్జ్ అక్కర్లేదమ్మా, డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకో, 4 రోజులు నిల్వ ఉంటుంది. రాగానే
చక్కగా నువ్వు కాస్త నెయ్యి వేసేసి కలిపేసేసి పెట్టేస్తే చక్కగా నీకు స్వీట్ వచ్చేస్తుంది. అవునండి, డబ్బులు మిగిలిపోతాయి. అవునవును, బాగా చెప్పాను. ఇప్పుడు నెయ్యి వేయమ్మా. వేసాను. ఎంత నెయ్యి పోయాలండి? చూడు చూడు, కొంచెం వేయి ఫస్ట్. అలాగే స్పూన్తో కలుపు, మన చేయి కాలుతుంది. అలాగే అలాగే స్పూన్తో కలుపుతున్నాను చూడు. కలిసింది కలిసింది, కలిపి ఇప్పుడు ముద్ద చేస్తున్నా చూడు. ముద్ద అయిపోయింది. ఇంతేనా? సింపుల్. అంతే, ముద్దలు కట్టేయడమే. అసలు సున్నుండలు ఎంత రేటు అనండి, అసలు ఎంత కష్టపడాలో అనుకుంటాను నేను. ఇంతేనమ్మా మాయా, చిటికలో చేసుకోవచ్చు. ఇంతేనా లక్ష్మి గారు, అసలు ఎంత రేటు ఉంటాయో అసలు చూసావు? 20 ఉండలేని ఎంత బాగున్నాయండి. మనం ఎంత వేసాం? ఒక గ్లాస్ మినపప్పు వేసాం, ఒక గ్లాస్ పంచదార వేసాం. కిలో లడ్డూలు వచ్చినాయి అంటారా లక్ష్మి గారు? వచ్చాయి కదమ్మా చూడు. ఎంతసేపు చేశాను? 5 నిమిషాల్లో చేశాను. ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి అంటారు? నెల రోజులు నిల్వ ఉంటాయి. వావ్, చాలా బాగుందండి. అసలు ఎంత బాగుంది, ఎంత ఆకలిస్తుంటుందో అసలు. పిల్లలకి ఎంత బలం. చక్కగా త్రిప్టిన్ బిస్కెట్లు పెట్టకు, ఇవే పెట్టు. అంటే నేను చిన్నప్పుడు అవే తిన్నానులేండి. ఇప్పుడు పిల్లలకి నువ్వు అవి పెట్టకు, ఇవి పెట్టు. త్రిప్టిన్ బిస్కెట్స్ అవి ఎందుకు? ప్యాకెడ్ ఫుడ్స్. అవునవును, కానీ అవి కూడా బాగుంటాయి లేండి, అవి కూడా తినచ్చు. అంటే ఇవి పెట్టమ్మా సున్నుండలు, ఇప్పుడు పెట్టు. వారానికి చక్కగా చేసేసుకొని ఇలా పిండి చేసి పెట్టుకున్నావు అనుకో, అవును, ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా చేసుకోవచ్చు. అలాగేనండి, థ్యాంక్స్ అండి లక్ష్మి గారు, ఎంత బాగా చెప్పారు, అసలు ఎంత బాగా చేశారు. థ్యాంక్స్ మాయా. ఓకే ఓకే, బాయ్ బాయ్.